ఏకేఎస్ అని బెంగళూరు నుంచి ఫ్రీగా చేస్తానని చెప్పినారు. 7 ఇయర్స్ ఉంది కదా, 7 ఇయర్స్ వారంటీలో. ఎనీ ప్రాబ్లం, ఏం ప్రాబ్లం ఉంది, ఏముంది అంతా చూసుకొని మళ్ళీ ఏమేమి. డాక్టర్ ఫిక్సెడ్ ద్వారా వీళ్ళు మంచిగా ట్రైనింగ్ పొంది, ఒక 10 మంది దాకా ట్రైనింగ్ పొంది వాళ్ళ కంపెనీ నుండి వచ్చేది. వీళ్ళు కంపెనీ నుండి హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన హిందూపూర్లో, అంటే మన హిందూపూర్లో ఆర్టీసీ కాలనీలో వాటర్ ప్రూఫింగ్ అనేది ఇక్కడ కొత్తగా సార్ అనేది వాళ్ళ ఇంటికి చేయించినారు. అది ఎలా ఉందో ఇప్పుడు కనుగొందాం. చెప్పండి సార్, మీ పేరు సార్? నా పేరు వచ్చి ఎం కలీముల్లా. ఓకే సార్. వాటర్ ప్రూఫ్ మాత్రం చాలా బాగుంది. ముందు వచ్చి లీకేజ్ ప్రాబ్లం ఉండే బాత్రూమ్ లో అంతా, ఇప్పుడు 3 లేయర్స్ చేస్తున్నారు. 3 లేయర్స్ మళ్ళీ ఏం ప్రాబ్లం, లీకేజ్ ఏం లేదు, బాగానే ఉంది. ఎన్ని బిల్డింగ్లు చేయించినారు సార్? ఇప్పుడు ప్రెజెంట్ 2 బిల్డింగ్లు చేపించినాము. ఆల్రెడీ ఇంకొకటి ఉంది, దాని తర్వాత చేపించాలనుకుంటున్నాం. ఓకే సార్, ప్రైజెస్ ఎలా ఉన్నాయి సార్? ప్రైజెస్ రీజనబుల్ గా ఉంది. మీతో కన్సల్ట్ అయ్యి చేపించినాము. వాళ్ళతో కన్సల్ట్ అయ్యి మీరు చేపించినాము. ఎవరి దగ్గర సార్ చేపించినది మీరు? ఐకేఎస్ డాక్టర్ ఫిక్సెట్ ఉన్నారు, వాళ్ళు డైరెక్ట్ కన్సల్ట్ చేసి చేపించినాము. కంపెనీ వాళ్ళు వచ్చి చేస్తున్నారు. కంపెనీ నుంచి వాళ్ళు సర్టిఫై అయినారు కదా సార్? ఓకే, సర్టిఫై వాళ్ళ కోర్స్ తీసుకొని ఇక్కడ చేసిపోయినారు బెంగళూరు. ఓకే సార, ఎంత ప్రైస్ పడింది సార్? మీకు ఏమైనా ఐడియా? 65 రూపీస్ స్క్వేర్ ఫీట్ పడింది. 65 రూపీస్. ఎన్ని సంవత్సరాలు వారంటీ ఇచ్చినారు సార్ వాళ్ళు? 7 ఇయర్స్ వారంటీ ఇచ్చినారు. ఎన్ని ప్రాబ్లం వచ్చినా మిల్లు మళ్ళీ వచ్చి వాళ్ళకి చూసిపోతాం, కన్సల్ట్ చేసిపోతా అంటారు. ఓకే, తిరిగి ఏమైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఫ్రీగా చేస్తానని చెప్పినారా? ఫ్రీగా చేస్తానని చెప్పినారు. 7 ఇయర్స్ ఉంది కదా, 7 ఇయర్స్ వారంటీలో. ఎన్ని ప్రాబ్లం వచ్చి చేసిపోతారు మళ్ళీ. ఓకే ఓకే, గోల్డ్ పైన గానీ ట్యాంక్ గానీ ఏమైనా ప్రాబ్లం, ఎనీ ప్రాబ్లం ఏమైనా గానీ 7 ఇయర్స్ వారంటీ వచ్చేసిపోతారు. ఓకే, ఇప్పుడు బేల్దార్ కాంటాక్ట్ అయ్యే అవసరమే ఉండదు, వీళ్ళతే కాంటాక్ట్ కావచ్చు. వాళ్ళదే కాంటాక్ట్, బేల్దార్ అవసరం లేదు, వీళ్ళతోనే కాంటాక్ట్ అయితే వాళ్ళు వచ్చి ఏం కావాలో చేసుకోతారు వాళ్ళు. ఓకే ఓకే సార్, మీరు ప్రైస్ ఎలా మాట్లాడుకున్నారు? 70-75 చెప్పినారు. 65 ఫైనల్ డిసైడ్ చేసి ఫస్ట్ వాళ్ళు వచ్చి చూస్తారా? చూస్తారు, చూసి బిల్డింగ్ చూసి ఏం ప్రాబ్లం ఉంది, ఏముంది అంతా చూసుకొని మళ్ళీ ఏమేమి చేయాలా, ఏం చేస్తే బాగుంటుంది అనేది అంతా చూసుకొని వాళ్ళు కొటేషన్ ఇస్తారు వాళ్ళు. దాని తర్వాత వచ్చి ఒకరు చూసిపోతారు. వచ్చి చూసుకొని తర్వాత పని స్టార్ట్ చేస్తారు. రేట్ అనేది ఫిక్స్ చేసుకొని వాళ్ళు పని స్టార్ట్ చేస్తారు. వర్క్ వర్క్ అంటే 3-4 డేస్ లో తొందరగా అయిపోతుంది. ఓకే ఓకే, దానికి వాటర్ వేసే అవసరం ఏమి ఉండదు పైన? ఏలా సార్ పైన? ఏం అవసరం లేదు, మామూలు టెస్టింగ్ అంటే అది వాటర్ పైపింగ్ టెస్టింగ్ ఉంటుంది. టెస్టింగ్ వాటర్ వేసి మనం క్లియర్ చేసుకోవచ్చు, అంటే డౌట్ ఏమైనా ఉంటే. ఓకే, ఇంట్లో పైన క్రాక్స్ ఇచ్చినా కూడా మొత్తం అనేది చేసేస్తారు? మొత్తం చేస్తున్నారు, కవరింగ్ చేసి మొత్తం అంతా చేస్తారు. 3 లేయర్ తో చేస్తారు. ఎవరన్నా మన ఇందుపురాలు కూడా చేయించుకోవచ్చు, వేరే వాళ్ళు కూడా ఎవరైనా చేయించుకోవచ్చు. బాగుంది, బాగుంది సార్, బాగుంది. ఓకే, చేయించుకోవచ్చు, రీజనబుల్ చేసుకోవచ్చు. సార్, మీరు పరీక్ష ఎలా చేశారు? మొత్తం సీలింగ్ అంతా ఫిక్స్ చేసినారు. వాటర్ ఇస్తే వాటర్ వచ్చి 10 డేస్ ఇడిచి పెట్టినాము. స్టాక్ పెంచినాం, 10 డేస్ వాటర్ ఇచ్చి పెట్టినాక చూసినాం అంతా, ఏడైనా లీకేజ్ ప్రాబ్లం ఉందా లేదా అని చూసినాము. ఏడ లీకేజ్ ఏం లేదు, బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఓకే ఓకే, మీరే అనుకోండి సార్ కదా సార్, ఫస్ట్ టైం మన ఇందుపురాలు చేయించండి. ఫస్ట్ టైం మనమే చేపించినాము, రీజనబుల్ గా ఉంది, బాగుంది, అందుకే మనం చేపించినాము. ఎవరైనా కానీ చేపియచ్చు, చేపియచ్చు, రీజనబుల్ గా ఉంది. థ్యాంక్ యూ సార్, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చినారు. ఇప్పుడు వీరు వచ్చేసి బెంగళూరు వారు, ఇలాంటి క్రాక్స్ ని కొత్తగా ఇంకొక బిల్డింగ్ ఒప్పుకున్నారు. ఆ బిల్డింగ్ ని ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇలాంటి క్రాక్స్ ని మొత్తాన్ని వీళ్ళు ఈజీగా క్షణాల్లో క్లీన్ గా నీట్ గా వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. చూడండి, ఇలాంటి గోడకు వచ్చిన క్రాక్స్, పైన టాప్కి వచ్చిన క్రాక్స్ కానీ, ట్యాంక్ పైన వచ్చిన క్రాక్స్ కానీ, అన్ని ఈజీగా అతి తక్కువ ఖర్చుతో అతి తక్కువ ధరతో వీళ్ళు వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు మనం చూస్తుండేది బాల్కనీలో. ఇలాంటి బాల్కనీలో వచ్చిన క్రాక్స్ కానీ, ఇలాంటి గోడ పైన వచ్చిన క్రాక్స్ కానీ ఈజీగా నీట్గా కంప్లీట్ చేస్తారు వర్క్. ఇలాంటి క్రాక్స్ అంటే మాయం చేస్తారు వాటర్ ప్రూఫింగ్ ద్వారా. ఇప్పుడు మనం వచ్చేసి టాప్ పైన ఉండే, అంటే టాప్ పైన క్రాక్స్ ఉన్నాయి చూడండి, ఇలాంటి క్రాక్స్ కూడా ఈజీగా నీట్గా మెస్ చేసి దాని ద్వారా వాటర్ ప్రూఫింగ్ చేస్తారు. వాటర్ ప్రూఫింగ్ చేస్తే మనకి నీళ్ళు అనేవి ఇంటిలోకి రాకుండా ఉంటాయి. ఎలాంటి వర్షం వచ్చినా, ఎలాంటి వరదలు వచ్చినా ఎటువంటి ప్రమాదం ఉండదు.
ఇప్పుడు మనం లైవ్ లో చూస్తున్నాము క్రాక్స్ అన్నిటిని. ఇది కొత్తగా ఒప్పుకున్నారు. వాళ్ళ డీలింగ్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ వచ్చేసి బిల్డింగ్ చూస్తారు. బిల్డింగ్ పైన ఎలాంటి చోట్ల క్రాక్స్ అనేవి ఉన్నాయి, చీలకలు అనేవి ఉన్నాయి అనేది ఫస్ట్ గమనిస్తారు. తర్వాత దాన్ని బట్టి మనకు అమౌంట్ అనేది చెప్తారు. ఇప్పుడు మనం చూస్తుండే బిల్డింగ్ వచ్చేసి మన హిందూపూర్లో పట్టుగూళ్ళ మార్కెట్ పక్కన ఆర్టీసీ కాలనీ ఉంది కదా, ఆర్టీసీ కాలనీలో ఉండే ఒక బిల్డింగ్ ఇది. ఈ బిల్డింగ్ కి వర్క్ అనేది తొందరలో స్టార్ట్ చేయబోతున్నారు. లైవ్ లో కూడా చూపిస్తాను ఏ విధంగా వీళ్ళు వర్క్ అనేది చేస్తారు అనేది, ఏ విధంగా చేస్తారు, ఎలాగ చేస్తారు అనేది వాళ్ళ ద్వారా కూడా మనం విందాం ఎలా చేస్తారు అనేది. ఆల్రెడీ వర్క్ చేసినారో ఆ బిల్డింగ్ ఒకసారి గమనిద్దాం రండి, ఏ విధంగా చేసినారు, ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ పక్కన బిల్డింగు, ఈ బిల్డింగ్ వర్క్ అంతా మొత్తం కంప్లీట్ అయింది. ఇక్కడ వీళ్ళని కూడా అడిగి చూశాను ఎలా చేశారు వర్క్ అనేది, చాలా బాగా చేసినారు అని చెప్పినారు. ఈ బిల్డింగ్ పైన మొత్తం వచ్చేసి క్రాక్స్ ఉన్నట, చీలికలు. ఆ చీలికల మొత్తానికి ఇక్కడ వాటర్ ప్రూఫింగ్ అనేది చేసినారు. వాటర్ ప్రూఫింగ్ పని చేసిన తర్వాత ఎలాంటి ఇబ్బంది వచ్చినా, అంటే వర్షం వచ్చి తర్వాత ఏమన్నా మధ్యలో ఒక 3-4 ఇయర్స్ తర్వాత చీలికలు ఏర్పడి లోపలికి ఇంటి లోపలికి నీళ్ళు వచ్చినా కూడా వీళ్ళు ఉచితంగా వచ్చేసి చేసి వెళ్తారంట. ఇక్కడ తర్వాత వీళ్ళు ఒక డీలింగ్ ఒప్పుకుంటారు కదా, ఒప్పందం జరుగుతుంది కదా మనకు వాళ్ళకు. ఆ ఒప్పందంలో 7 డేస్లో వీళ్ళు ఈజీగా కంప్లీట్ చేస్తారంట. తొందరలోనే, టైం కూడా ఎక్కువ తీసుకోరు, తొందరలోనే వీళ్ళు వర్క్ అనేది కూడా కంప్లీట్ చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు పైన లేయర్, ఈ లేయర్ పైన వచ్చేసి కోటింగ్ వేసినారు. మెస్ కనిపిస్తుంది చూడండి, ఈ మెస్ ద్వారా ఆల్మోస్ట్ మనకి ప్రొటెక్షన్ అదే జరుగుతుంది వాటర్ లోపలికి రాకుండా. నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనము ఇంటి పైన క్రాక్స్ వస్తే ఎలా వర్క్ చేస్తారు వీళ్ళు అనేది లైవ్లో చూద్దాం. వీళ్ళు నెక్స్ట్ వీక్లో మన హిందూపూర్కి వస్తున్నారు. ఇక్కడ ఒక బిల్డింగ్ పైన వర్క్ చేస్తారంట, ఆ బిల్డింగ్ పైన ఏ విధంగా వర్క్ చేస్తారు అనేది కూడా మనము ఒకసారి లైవ్లో వాళ్ళ మాటల్లో విందాం ఎలా చేస్తారు ఏం చేస్తారు అనేది. ఇది హిందూపూర్లో ఆర్టీసీ కాలనీలో ఒక క్రాక్స్ వచ్చిన బిల్డింగ్ని నీట్గా వాటర్ ప్రూఫింగ్ చేసి రెడీ చేసినారు చూడండి. ఇది మొత్తం బిల్డింగ్, ఇది పైన ఫ్లోర్, ఇది చూడవచ్చు మనము. మీరు సార్ ఫీడ్బ్యాక్ విన్నారు కదా, మీరెవరైనా వాటర్ ప్రూఫింగ్ మన హిందూపూర్లో కానీ ఇక్కడ సరౌండింగ్స్లో విలేజెస్లో చేయించుకోవాలంటే తక్కువ ఖర్చుతో వీళ్ళు చేస్తారు. డాక్టర్ ఫిక్సెడ్ ద్వారా వీళ్ళు మంచిగా ట్రైనింగ్ పొంది, ఒక 10 మంది దాకా ట్రైనింగ్ పొంది వాళ్ళ కంపెనీ నుండి వచ్చేది, వీళ్ళు కంపెనీ నుండి వచ్చి వీళ్ళు వాటర్ ప్రూఫింగ్ అనేది చేస్తారు. లీకేజ్ ఏమైనా ఉందనేది టెస్టింగ్ చేసి మనకు చూపించి వాళ్ళు కన్ఫర్మ్ అయిన తర్వాత వెళ్తారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.